హై గైస్ వాట్స్ అప్ ఎలా ఉన్నారు అందరూ సో ఇట్స్ టైమ్ అరౌండ్ 10:45 AM ఇన్ ద మార్నింగ్ సో నాకు అందరికీ డే అనేది 6:30 స్టార్ట్ అవుతుంది బట్ నాకు డే అవ్వాల చాలా లేట్గా స్టార్ట్ అయ్యింది బికాస్ నిన్న నైట్ 10 to 7 AM సో నేను నైట్ 10 నుంచి ఈరోజు మార్నింగ్ 7 AM వరకు షిఫ్ట్ చేశాను అండ్ 8కి పడుకున్నా ఇప్పుడు లేచాను డ్యూ టు సమ్ వర్క్ బయటికి వెళ్ళాలి సో ఉదయం నుంచి అయితే నెలకు టిఫిన్ తినలేదు నాకు ఇప్పుడు లంచ్ టైం అయిపోతుంది ఇట్స్ టైం అరౌండ్ 11 AM ఇప్పుడు సో మధ్యాహ్నం ఫుడ్ కూడా నేనే వండుకోవాలి సో నాకు ఎలాగో వంట రాదు జస్ట్ రైస్ పెట్టుకోవాలి కర్డ్ తినాలి దాని బదులు బయట నుంచి ఏమైనా బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటే బెటర్ నాకు కూడా కొంచెం ఆకలి ఎక్కువగా తీరుతుంది అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చుకుంటున్నా బట్ బయట ఇది కరోనా టైం ఈ కరోనా టైంలో కొంచెం రెస్టారెంట్స్ బయట ఫుడ్ తినడం అనేది కొంచెం రిస్కీ బట్ బయట నుంచి ఇంట్లో ఫుడ్ వస్తే ఎలాగుంటుంది సో అలాంటి టైంలోనే నాకు ఒక వెబ్సైట్ చూశాను అది శ్రీమతి కిచెన్ ఆ శ్రీమతి కిచెన్లో ఇప్పుడు ఆర్డర్ ఇచ్చుకుందాం బిర్యానీ ప్యూర్ 100% హోమ్ మేడ్ ఫుడ్ సో మనకి ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి వస్తాయి అది ఎలాగనేది లెట్స్ సీ ఇది ఆ వెబ్సైట్ శ్రీమతి కిచెన్ సో దీంట్లో ఆల్రెడీ నేను సైన్అప్ అయ్యాను ఒకవేళ సైన్అప్ అవ్వకపోతే ఈ టాప్ రేట్ కార్నర్లో మీకు ఆప్షన్ కనిపిస్తే సైన్అప్ అవ్వడానికి జస్ట్ మీ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో మీరు సైన్అప్ అయిపోవచ్చు అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది అది ఏంటనేది తర్వాత చెప్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుందాం మనం ఎక్కడ ఉన్నాం అనేది లొకేషన్ ఇక్కడ మనం పెట్టేస్తే సరిపోద్దు నా లొకేషన్ కుమాది సో దీంట్లో మనకి వెరైటీ టైప్స్ సో ప్రైస్ 4 కాంబో రాయల్ 9 కాంబో ప్యూర్ వెజ్ సో నాలెట్ వాళ్ళకి 100% ప్యూర్ వస్తున్న వాళ్ళకి బిర్యానీస్ బ్రేక్ఫాస్ట్ కాంబో థాలి కర్రీస్ రోటీ స్టార్టర్స్ మిల్లెట్స్ స్నాక్స్ స్వీట్స్ కేక్స్ జ్యూస్ శాండ్విచ్ బర్గర్ జున్ను పిజ్జా జ్యూస్ ఏం కావాలంటే అవన్నీ దొరుకుతుంది సో ఇప్పుడు ఏవే కిచెన్స్ సో వీళ్ళందరినీ మనం బయట మనకి రెస్టారెంట్స్ ఉంటాయి జొమాటో స్విగ్గీకి బట్ వీళ్ళకి కిచెన్స్ ఉంటాయి వీళ్ళందరూ హౌస్ వైఫ్స్ అండ్ హోమ్ 100% హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేస్తారు సో ఎంతమంది ఉన్నారు కిచెన్స్ సో ఈరోజు అయితే మనకి బిర్యానీస్ కావాలి కాబట్టి బిర్యానీ సెలెక్ట్ చేసాం అండ్ ఏవేవి కిచెన్స్ ఉన్నాయో ఆ కిచెన్స్ అనేవి కనబడతాయి సో నేనైతే ఈ ఇక్కడ ఈ వెజ్ బిర్యానీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా సో మిగతా కిచెన్స్ ఉన్నాయి బట్ అవి నార్మల్ రైస్ ఇక్కడ నాకు బాస్మతి రైస్ చేస్తున్నాను సో కార్ట్కి యాడ్ చేసుకొని చెక్అవుట్ ఓకే అడ్రస్ అంతా సేవ్ చేసేసా అండ్ ప్రొసీడ్ టు చెక్అవుట్ 149 రూపీస్ ఐటెం కాస్ట్ అండ్ జిఎస్టీ అండ్ డెలివరీ ఛార్జ్ 30 రూపీస్ ప్రొసీడ్ టు పే సో ఇక్కడైతే మనం వయా కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ వయా వాలెట్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయింది సో ఆర్డర్ అయితే మొత్తం ప్లేస్ చేస్తుంది నాకు ఆర్డర్ రావడానికి 1.5 అవర్ టైం పడుతుంది అన్నారు ఏ సూపర్ ఉంది ఇంట్లో బటర్ఫ్లై బటర్ఫ్లై అనేది ఏ అది బ్యాట్ అది నాకు చూడడానికి అది బ్యాట్ లాగే కనిపిస్తుంది అది దాని దగ్గరికి వెళ్ళకపోవడం బెటర్ గాయస్ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉందని చెప్పాను ఏంటంటే అది పార్ట్నర్ విత్ అస్ సో ఈ కరోనా టైం వల్ల చాలామందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి జాబ్స్ పోయి అలా అయ్యే బట్ ఈ వెబ్సైట్ వల్ల మనం ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు హోమ్ మేడ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వెబ్సైట్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బాగా మనకి పుణ్యం ఇచ్చేది ఏంటంటే అన్నం పెట్టడం అది డబ్బులు తీసుకొని అన్నం పెట్టినా ఆ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా అన్నం పెట్టినా కొంతమందికి మనం ఫుడ్ చేస్తున్నాం వాడికి అడుపు నింపుతున్నాం సో నాలాంటి వాళ్ళకి ఎందుకంటే మ్యాక్స్ చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళకి హోటల్లో ఫుడ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ అది హైజీన్గా ఉంటుందో లేదో తెలీదు అది ఇంట్లో చేసే ఫుడ్ అయితే మనకి ఖచ్చితంగా హైజీన్ ఉంటుంది 100% సో అలాగా ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వంట రాని వాళ్ళు ఉంటారో తినాలనిపిస్తుంది కానీ వంట రాదు తినలేరు అలాంటి వాళ్ళకి ఈ వెబ్సైట్ యూస్ అవుద్ది అండ్ నెక్స్ట్ ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించుకోవాలి అన్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ యూస్ అవుతుంది సో ఈ వెబ్సైట్ ఆర్ ఈ కాన్సెప్ట్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే బయట రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుతారు ఫుడ్ అనేది బట్ ఈ శ్రీమతి కిచెన్లో మాత్రం మనం ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు గ్రాసరీస్ తాడడం అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా సో అందుకే మనకి 1.5 అవర్ టైం పడుతుంది సో మనం నేను ఇప్పుడు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను సో 11:20 నేను ఆర్డర్ ఇచ్చాను బట్ నాకు అది 1:25 డెలివర్ అవుద్ది సో ఈ 2 అవర్స్ గ్యాప్ ఏంటంటే నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఆ బిర్యానీ కావాల్సిన వస్తువులన్నీ అప్పటికప్పుడు తెచ్చుకుంటారు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు అప్పటికప్పుడు నాకైతే సెండ్ చేస్తారు సో ప్యూర్ హైజీన్ 100% హైజీన్ ఇది సో వన్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి చెక్ చేయండి స్వదేశీ ఫుడ్ అండ్ స్వదేశీ కంపెనీ ఇది సో ప్లీజ్ ఎంకరేజ్ ఇట్
అండ్ ఈ యాప్ లో మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం వెంటనే వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోగానే వెంటనే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మనం ఏవైతే ఫుడ్స్ మనం వండగలమో అవన్నీ లిస్ట్ మనం చెప్తాము వాళ్ళకి. చెప్పిన తర్వాత సో వాళ్ళైతే మీరు మనం ఏదైతే ఫుడ్ ఐటమ్స్ చెప్పామో ఆ ఐటమ్స్ వండమని చెప్తారు. వండమని చెప్పిన తర్వాత ఆ కంపెనీ నుంచి ఒక టీమ్ వచ్చి ఫుడ్ టేస్ట్ కానీ నెక్స్ట్ సరౌండింగ్స్ కానీ హైజీన్ మొత్తం అంతా చెక్ చేస్తారు. ఆ ఫుడ్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ సరౌండింగ్స్ కూడా అంతా హైజీన్ ఉంది, బాగుంది అనుకుంటేనే ఆ కిచెన్ అనేది ఈ వెబ్సైట్లో యాడ్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా మనకి మైనస్ పాయింట్ ఉన్నా ఏమున్నా కూడా కిచెన్ అయితే యాడ్ అవ్వదు. అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా డిఫరెంట్. అండ్ 6 కిలోమీటర్స్ రేడియస్ లో అయితే డెలివరీ ఛార్జ్ 30 రూపీస్, ఒకవేళ 6 కిలోమీటర్స్ దాట్ అయితే కిలోమీటర్ కి 6 రూపీస్ యాడ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్, లింక్స్ ఆర్ ఇన్ ది డిస్క్రిప్షన్ బిలో. గాట్ మై న్యూ మైక్ మయానో లెవెలియర్ మైక్రోఫోన్. ఇది ద బెస్ట్ మైక్రోఫోన్. నేను ఫస్ట్ నేను గోప్రోకి యూజ్ చేసిన మైక్రోఫోన్ ఇదే. బట్ 2 మినిట్స్ లో సెట్ అయిపోయింది నా గోప్రోకి న్యూ మైక్ ఈజ్ రెడీ. పర్లేదు. ఓకే, ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చింది శ్రీమతి కిచెన్. ఓ ఓ మ్యాన్ గాయ్స్, ప్యాకింగ్ ఇలా వస్తుంది అనుకోలేదు, బట్ ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది. నైస్లీ ప్యాక్, రెస్టారెంట్లో నుంచి వచ్చినట్టే ఉంది, బట్ హోమ్ మేడ్ వన్. సో ఇప్పుడైతే కొంచెం తినేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే మా చెల్లి అక్కడ భద్రపాలెంలో వెయిట్ చేస్తున్నది. కొంచెం టేస్ట్ గురించి, రివ్యూ గురించి కొంచెం ఇప్పుడు తినేసి మిగతాదంతా నైట్ ఫ్యామిలీ వస్తారు కదా వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాం. లెట్స్ టేస్ట్ శ్రీమతి కిచెన్ వంటలు. గాయ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనకి రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది, నేను నెక్స్ట్ ఇంట్లో అమ్మ చేతి వంట టేస్ట్ ఎలా ఉంటుందో అలాగా ఉంది. బట్ కొంచెం వేడి తగ్గింది అంతే. అంటే నేను ఆర్డర్ ఇచ్చింది ఎంబీపీ కాలేజ్, అక్కడి నుంచి అక్కడికి 10 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసేసరికి కొంచెం వేడి తగ్గింది, బట్ కొంచెం ఒక 40% వరకు హీట్ ఉంది. లవ్డ్ ఇట్ మ్యాన్, చాలా బాగుంది. మొత్తం తినాలనిపిస్తుంది బట్ టైం లేదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవి నా న్యూ షూస్, టూ గుడ్ రైట్. సో ఇప్పుడైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను వెళ్ళిపోవాలి. ఈ వీడియో ఖచ్చితంగా మా చెల్లి చూస్తుంది, చూసిన తర్వాత నన్ను తిట్టుకుంటుంది వీడు కావాలని లేట్ చేశాడని. బట్ సారీ సిస్టర్, ఆ ఆర్డర్ వల్ల తప్పలేదు, వచ్చేస్తున్నా వితిన్ 15 మినిట్స్, ఐ విల్ బి కమింగ్. సో ఒక చిన్న షాపింగ్ ఉంది మా చెల్లితోని. సో తన పెళ్ళికి నేను ఒక శారీ కొంటా అన్నాను, ఆ శారీ షాపింగే. ఫస్ట్ అయితే సెంట్రల్కి వెళ్తాం, సెంటర్కి వెళ్ళి ఫుల్గా ఫుడ్ తినేసి దాని తర్వాత సెంటర్లో షాపింగ్ చేస్తాం. అక్కడ ఏమైనా శారీ నచ్చితే అక్కడ తీసుకుంటా, లేదంటే వేరే షాప్కి వెళ్తాం. ఈరోజు అంతా కానీ రేపు మళ్ళీ రేపు నైట్ 11 o'clockకి నాకు ఆఫీస్, అప్పటి వరకు నేను ఖాళీగా ఉంటాను. సో ఈరోజు అంతా షాపింగ్ చేసి తనకి నచ్చిన శారీ కొనేస్తే ఓకే. సో శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత విన్షీల్డ్ కోసం వెళ్తా. విన్షీల్డ్ కోసం టీవీ షోరూమ్కి వెళ్ళి అక్కడ అడుగుతా, ఒకవేళ విన్షీల్డ్ ఉంటే విన్షీల్డ్ తీసేసుకుంటా. ఎందుకంటే నాకు డిఎంఎల్ఏ రైడ్కి నాకు అర్థమైంది విన్షీల్డ్ ఎంత యూజ్ అవుతుంది అనేది, ఆ విన్ బ్లాస్ట్కి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు విన్షీల్డ్ ఉన్నప్పుడు అంత నాయిస్ వచ్చేది కాదు, బట్ ఇప్పుడు విభత్సంగా నాయిస్ వస్తున్నది. అపోలో టైర్స్ ఆర్ టూ గుడ్, ఆఫ్ రోడ్ కానీ నెక్స్ట్ ఆన్ రోడ్ కానీ సరైన గ్రిప్ వేస్తున్నాయి. అండ్ మొన్న డిఎంఎల్ఏ కూడా ఆఫ్ రోడ్లో సూపర్ గ్రిప్ ఇచ్చింది. ఎన్ని గోతుల్లో దింపేశానో నాకే తెలీదు, బట్ మంచి గ్రిప్ ఇచ్చింది. అండ్ నేను వెళ్తున్నప్పుడు నా టైర్ అనేది జారిందట, సునీల్ చూశాడు. అండ్ రైడ్లో ఉన్నప్పుడు చెప్పాడు సునీల్, నీ టైర్ అనేది జారింది బట్ నీ అపోలో టైర్ నేను కాపాడిందని. సో నాకే తెలియదు టైర్ జారినట్టు, టైర్ ఎక్కడ జారిందో కూడా తెలియదు, బట్ టైర్ కొంచెం స్కిడ్ అయ్యి మళ్ళీ లెవెల్కి వచ్చిందట. ఒకవేళ నా పాత రెమోరా టైర్స్తో వెళ్తే మాత్రం నేను అక్కడక్కడే ఫ్లాట్ అయిపోతా. అరే ట్రాఫిక్ 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 ట్రాఫిక్, స్టిల్ 21 సెకండ్స్ టు గో. ఈ షూస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, గ్రే కలర్ అండ్ ఆ లైన్స్ బ్లూ వైట్ అండ్ రెడ్ 22 అయ్యింది మ్యాక్స్, 220 or 235 కలర్ నేను రీచ్ అయిపోతా. నా ఫుల్ ట్యాంక్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఇప్పుడు ఈజీగా చెప్పగలను. 341 అయ్యింది,
ఇప్పటికొచ్చి 341 కిలోమీటర్స్ తిరిగా ఇంకా 2 పాయింట్స్ ఉంది. అంటే రిజర్వ్ రాగానే నా బండి 2.5 లీటర్స్ ఉంటుంది. ఇంకా 2.5 లీటర్స్కి నా బండి రిజర్వ్కి వస్తుంది. 2.5 లీటర్స్ అంటే ఇంకొక 60 కిలోమీటర్స్ తిరగచ్చు. మ్యాక్స్ 400 కిలోమీటర్స్ ఒక ఫుల్ ట్యాంక్. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను న్యూ ఇయర్ రైడ్లోనే, నాకు అక్కడ 400 కాదు 390 కిలోమీటర్స్ ఎంత వచ్చింది. బట్ ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఎంత వస్తుందో. అరే అంకుల్ సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. ఈ సిగ్నల్ చాలా చిరాకు వచ్చేస్తున్నాయి. లెట్స్ గో సంతో, పదా పదా పదా. ఐ థింక్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మార్పించాలి. బ్రేక్ వేస్తున్నప్పుడు ఫుల్ సౌండ్ వస్తుంది డిస్క్ నుంచి ఎప్పుడు. సో అండ్ ఇది నా కొత్త స్పీడోమీటర్. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పలేదు, ఇది నా కొత్త స్పీడోమీటర్. ముందున అది వైట్ ఉండేది, వైట్ కలర్ స్పీడోమీటర్ అది. బట్ ఇది ఆరెంజ్ కలర్ స్పీడోమీటర్. దీంట్లో దాంట్లోని ఏవి లేవంటే దీంట్లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ లేదు, అండ్ 0 to 60 షార్టెస్ట్ డిస్టెన్స్ అది లేదు, ల్యాప్ టైమరు లేదు. నాకు అవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉండాలి మెయిన్ థింగ్. అదే లేదు దీంట్లో, ఏం చేయలేదు మరి. Within 7 minutes to Hanumanthavaka. Good pace, huh? So 220 reach avutanna, 223 reach ayya. Parle good pace maintain chestunnachu. And helmet camera undu kada, na bag em ledhu, em techukaledhu. Max maa chellini kindaki rammanna, maa chelli bag lo pettese saripadu. Endukante pike ela untado ledhu teliyadu mari, ee camera ela pattukoni. Are ya. సో గాయ్స్ ఇట్స్ 5:21 PM ఇన్ ది ఈవినింగ్. షాపింగ్ అయితే అయిపోయింది, షాపింగ్ అయితే చాలా గట్టిగా చేసాం. సో ఫైనల్లీ రీచ్డ్ హోమ్. నా లైఫ్ లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ షాపింగ్ ఇది. నా లైఫ్ లో ఇప్పుడు వచ్చి ఒక డేలో ఎంత ఖర్చు పెట్టలేదు. అది 17,000 రూపీస్. 3 అవర్స్ లోని 17,000 రూపీస్ బట్టల కోసం, మిగతా షాపింగ్ అంటే ఒక వస్తువు కాకుండా మొత్తం మల్టిపుల్ టైప్ ఆఫ్ వస్తువులు అన్నీ కలిపి కాస్ట్ 17,000. ఏంటంటే బట్టలు కొనుక్కోబోతేది ఎక్కువ కాస్ట్ పెట్టబోతేది బట్టలకి. జస్ట్ 300-400 ఒక 5 మంత్స్ 6 మంత్స్ వాడతాను, పడేస్తాను, మళ్ళీ కొనుక్కుంటాను. ఒక షర్ట్ మీద ఒక ప్యాంట్ మీద 1500-2000 రూపీస్ నాకు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. బట్ పెళ్లి కాబట్టి మా అమ్మ మా చెల్లి అందరూ కలిపి కొనుక్కుంటే కొనుక్కున్నా. షాపింగ్ ఏం చేసామంటే మా చెల్లి కోసం అనే ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ కొన్నాం. తను అత్తారింటికి వెళ్ళినప్పుడు తను బట్టలు అనేది తీసి వెళ్ళాలి. నెక్స్ట్ పెళ్లి కోసం అని నాకు ఒక 2 జతలు తీసుకున్నాను, అండ్ మా చెల్లికి ఒక శారీ కొన్నాను. సో లిటరలీ స్పీకింగ్ ఈ 21 ఇయర్స్లో మా చెల్లికి నేను ఏమీ కొనలేదు. రాఖీకో బర్త్డేకి ఎప్పుడో ఒక వాచ్ అంతే. మ్యాక్స్ నేను కొన్న నాకు గుర్తొచ్చింది వాచ్ ఒకటి, ఒక పర్సు అంతే. ఈ 21 ఇయర్స్లో ఈ 2 కొన్నాను మా చెల్లికి, ఇంకేమీ కొనలేదు. సో ఇంకా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నది. నా తరఫున ఏదో ఒకటి కొనాలి అని చెప్పి ఒక 2 శారీస్ కొన్నాను. ఒకటి గోధుమరాయి కది, బుట్టలో కూర్చోబెట్టినప్పుడు అది శారీ నేను కొన్నాను. ఎందుకంటే బుట్ట ఎక్కువసేపు పిల్లల్ని బుట్టలో కూర్చోబెడతారు, అండ్ నెక్స్ట్ ఫొటోస్ కూడా మ్యాక్స్ ఆ బుట్టలో కూర్చున్నప్పుడే ఎక్కువ ఫొటోస్ వస్తాయి. అండ్ అలాంటప్పుడు మంచి శారీ ఉండాలి అని చెప్పి, సో తనకు నచ్చిన శారీ తీసుకోమని చెప్పా, తీసుకువెళ్ళా. సో తనకు నచ్చిన శారీ కొనుక్కున్నది, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో ఇవైతే మేము షాపింగ్ చేసాం. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న జ్యువెలరీ అవన్నీ తీసుకున్నాం. సో ఎక్కువ టైం మా చెల్లితో ఇదే స్పెండ్ చేయడం. ఐఎమ్ సో హ్యాపీ, గ్లాడ్. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ గివ్ మీ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.